ఓం సచ్చిదానందేశ్వరాయ నమో నమః. ఋగ్వేదంలోని ఒక మంత్రాన్ని తెలుసుకుందాము. ఓం ఇంద్రం వర్ధంత అప్తురః కృణ్వంతో విశ్వమార్యం అపఘ్నంతో అరావణః. ఈ మంత్రంలో మూడు అంశాలు ఉన్నాయి. అప్తురః, విద్వాంసులారా, ఆప్తులారా, ధార్మికులారా, ఉత్తములారా, ఇంద్రం వర్ధంతః, ఇంద్రుడిని వర్ధిల్ల చేస్తూ, పెంపొందిస్తూ, విస్తరిస్తూ మీరు లోకంలో నడుచుకొనాలి. ఇంద్రశబ్దానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. జీవాత్మ, పరమాత్మ, చక్రవర్తి, ఐశ్వర్యము, ప్రకాశము, వీటన్నిటినీ విద్వాంసులు, ఆప్తులు వర్ధిల్లజేయాలి. ఐశ్వర్యాన్ని పెంపు చేయాలి, పరమాత్మ పట్ల భక్తిని వర్ధిల్లజేయాలి, జీవాత్మ స్వస్వరూపాన్ని వర్ధిల్లజేయాలి, ప్రకాశాన్ని, జ్ఞానాన్ని పెంపొందించాలి. చక్రవర్తి, శాసకుడు అతడిని కూడా సహకరించి సరైన సూచనలిచ్చి, సలహాలిచ్చి వర్ధిల్లజేయాలి. ఇది ఆప్తుల, విద్వాంసుల కర్తవ్యం. తర్వాత అరావణః, అపఘ్నంతః, లోభులు, దురాశాపరులు, స్వార్థపరులు, నీచులు, అదాతలు, ధర్మద్రోహులు, ఇటువంటి వారిని వినాశనం చేయాలి, సంహరించాలి, తొలగించాలి, శిక్షించాలి, అదుపులో పెట్టాలి. ఇది తప్పనిసరి. వీరు సమాజంలో కొద్దిమందే ఉన్నప్పటికీ సమాజాన్ని, కుటుంబాన్ని చాలా అశాంతికి గురి చేస్తారు. కాబట్టి వీరిని నియంత్రణమో, నిర్మూలనమో చేయక తప్పదు. ఇక అప్పుడు విశ్వం ఆర్యం కృణ్వంతః, ఈ సమస్త ప్రపంచాన్ని ఆర్యముగా, శ్రేష్టముగా చేయాలి. ప్రపంచంలోని వస్తువులు, పదార్థాలు, వ్యక్తులు, శక్తులు అన్నీ ఉత్కృష్టంగా, ఉత్తమోత్తమంగా, శ్రేష్టంగా ఉత్పన్నం కావాలి, తయారు కావాలి, నిర్మాణం కావాలి. ప్రపంచంలో అధమమైన, అధమాధమమైన, మధ్యమమైన స్థాయి వస్తువులు కానీ, పదార్థాలు కానీ, వ్యక్తులు కానీ, ఆలోచనలు కానీ, గుణాలు కానీ ఉండకూడదు. అంతా శ్రేష్టమయంగా ఉండాలి. అప్పుడే ఈ లోకము స్వర్గమవుతుంది. ఈ కర్తవ్యము విద్వాంసులే నెరవేర్చాలి. కేవలము ఉపన్యాసాలు, ప్రవచనాలు చెబితే సరిపోదు. సరైన ఉపాయాలను, కార్యక్రమాలను, సాధనలను విద్వాంసులు చేయాలి. ఈ లోకంలో ఆర్యుడు ఉంటేనే అన్ని జీవులకు, సమస్త మానవులకు, ఈ ప్రపంచానికి న్యాయం జరుగుతుంది, సత్యం ప్రకాశిస్తుంది, ధర్మము కొనసాగుతుంది. ఆర్యుడే ఈ ప్రపంచానికి నిజమైన వారసుడు. ఒక దీపం 1000 దీపాలు వెలిగించినట్లుగా తాను ఉత్తముడు, ఆర్యుడు, సజ్జనుడు అయిపోగానే సరిపోదు. ఈ ప్రపంచం మొత్తాన్ని మార్చాలంటే ప్రతి ఒక్కరూ మరొక కొంతమందిని, ఆ కొంతమంది ఇంకెంతోమందిని ఇలా ప్రేరేపిస్తూ, స్ఫూర్తినిస్తూ, మార్చివేస్తూ ముందుకు సాగాలి. ఇది మనకు వేదాలు చెప్తున్న అత్యంత ప్రధానమైన కార్యక్రమం. కేవలం తినడం, తాగడం, పడుకోవడం, ఆస్తులు జమ చేసుకోవడం ఇది కాదు. ఈ లోకంలోకి వచ్చింది మహత్తరమైన, బృహత్తరమైన లక్ష్యాలను సాధించడానికి.
ఆ మూడు లక్ష్యాలు ఈ మంత్రంలో ఉన్నాయి. పరమాత్మ పట్ల భక్తిని, ప్రేమను, విశ్వాసాన్ని వర్ధిల్లచేయాలి. దుష్టులు, దుర్మార్గులు, లోభులను అణచివేయాలి, నాశనం చేయాలి. అప్పుడే విశ్వము ఆర్యమయంగా అవుతుంది. సునిశ్చితమైన, సూక్ష్మమైన, పవిత్రమైన, విస్తృతమైన బుద్ధితో ఆప్తులు, విద్వాంసులు ఈ కార్యాన్ని నెరవేర్చాలి. భగవంతుడు ఆదేశించిన శాసనాలను లోకంలో సక్రమంగా అమలు చేయాలంటే ఇది తప్పనిసరి. కేవలం కూడు గూడు గుడ్డ ఉంటే సరిపోదు. ప్రతి ప్రాణికి తిండి దొరుకుతోంది, నివాసం ఉంది, మనిషికే చిక్కడం లేదు. కారణం, మనిషి ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకోకపోవడమే. అందుకే మహత్తరమైన ఈ లక్ష్యంతో మనుష్యుడు పనిచేయాలి. ప్రతి ప్రాణికి భోజనము దొరుకుతోంది, మనిషికి కూడా దొరుకుతుంది. జీవితమంతా భోజనం కోసం, బట్టల కోసం, నివాసం కోసం వెంపర్లాడితే ఈ మహత్తర లక్ష్యాలు సిద్ధము కావు. కనుక విద్వాంసులు సక్రమమైన ప్రేరణ ఇవ్వాలి, ప్రోత్సాహం ఇవ్వాలి. అనార్యులు తగ్గిపోవాలి, నశించిపోవాలి. ఆర్యులు, ఉత్తములు, శ్రేష్ఠులు ఈ ప్రపంచంలో పెంపొందాలి. అందుకు విశేషమైన తపస్సు, జ్ఞానము, కర్తవ్యము అవసరము. అదే ఈ మంత్రము మనకు ఉద్బోధనం చేస్తున్నది. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆర్య సమాజం, కమ్మవీధి, విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్. దేవయానం యూట్యూబ్ ఛానల్ నుంచి నాలుగు వేదాల యొక్క విశిష్టతను నిరంతరం ప్రజలకు అందించేందుకు మీరు ఆర్థిక సహాయం అందించడానికి వివరాలు పావమాని ధార్మిక సేవాన్యాసం ట్రస్ట్ అకౌంట్ నంబర్ 0529110002078 ఐఎఫ్ఎస్సి కోడ్ AND 800002529 ఆంధ్ర బ్యాంక్. దేవయానం వీక్షకులందరికీ విజ్ఞప్తి, వేద ప్రచారం కోసం, ధర్మరక్షణ కోసం, మానవులందరి ఐకమత్యం కోసం మొదలైన ఈ దేవయానాన్ని మీరే ముందుకు తీసుకొని పోవాలి. ప్రతి ఒక్కరూ తప్పకుండా దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. అలాగే వీలైన ఆర్థిక సహాయం కూడా అందించండి. నిరంతరాయంగా దేవయానం ముందుకు సాగేందుకు మీరంతా తోడ్పడండి. ఓం శాంతి శాంతి శాంతి.